आफ्टरनून वेलकम टू क्लिनिक सोरियासिस मरियु तेल्ल मच्चलकु होमियोल परिष्कारालनु सूचिंचेंदुकु न्यूक्लियस होमियोपति डाक्टर ప్రగతి రెడ్డి గారు ఉన్నారు డాక్టర్ నడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సోరియాసిస్ గురించి చెప్పండి ఎందుకు వస్తుంది సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ లో ఏమవుతుంది అంటే ఆటో అంటే సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టం అంటే రోగనే శక్తి మన రోగనే శక్తి మన శరీరం మీద కణాల మీదనే అగైనిస్ట్ గా దాడి చేయడం వల్ల ఒక రకమైన స్కిన్ ప్రాబ్లం అనేది వస్తుంది దాన్ని మనము సోరియాసిస్ సమస్యగా పరిగణిస్తాము ఇది ఎలా జరుగుతుంది అంటే మామూలుగా మన చర్మం మీద మూడు పొరలు ఉంటాయి ఈ మూడో పొర నుంచి ప్రతి నెల రోజులకు ఒకసారి కొత్త కొత్త కణాలు అనేవి తయారై పైపరుకొచ్చి చేరుతుంటాయి ఇది సహజంగా అందరి లోపల జరిగే ప్రక్రియ కానీ సోరియాసిస్ వచ్చిన వాళ్ళ లోపల ఏమవుతుంది అంటే ఈ రోగనిరోధశక్తి పని చేసే విధానంలో మార్పు వల్ల ఈ నెల రోజులకు జరగాల్సిన ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉందో అది కొన్ని రోజులు కొన్ని సెకండ్స్ కొన్ని గంటల్లోనే కొన్ని లక్షల మిలియన్ సెల్స్ పైపరకు వచ్చి చేరుతుంటాయి ఇలా అధికంగా వచ్చిన సెల్స్ పెచ్చులు పెచ్చులుగా ఉండిపోయి పొట్టు పొట్టుగా రాలిపోతుంటది ఇలా పొట్టు పొట్టుగా రాలిపోతున్న ఈ సమస్యని మనం సోరియాసిస్ సమస్యగా పరిగణిస్తాము సోరియాసిస్ సమస్య అనేది ఇది మనం ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లము ఇది చాలా రోజులు ఎన్నో రకాల పైపుత మందులు వాడినా కూడా మనతో పాటే ఉండిపోతుంది కొద్ది రోజులు తగ్గడము కొద్ది రోజులు మంచిగా అనిపించిన తర్వాత మళ్ళీ అగైన్ 3 మంత్స్ కి 2 మంత్స్ కి మళ్ళీ ప్రాబ్లం రియకర్ అవుతుందని ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ గడిచిన తర్వాత 1 ఇయర్ నుంచి నేను ఈ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతున్నాను 2 ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాను సో దీనికి అల్టిమేట్ గా పర్మనెంట్ గా సొల్యూషన్ తీసుకోవాలి అని తెలియడానికే పేషెంట్ కి చాలా కాలం పడుతుంది ఓకేని ప్రకాశం నుండి సిద్ధు ఉన్నారు సిద్ధు గారు డాక్టర్ ప్రగతి రెడ్డి ఉన్నారు మాట్లాడండి ప్రాబ్లం ఏంటో చెప్పండి ఆ సర్ మేడం నమస్తే అండి నా నమస్తే అండి చెప్పండి అదే అండి నాకు కొంత సంవత్సరాలుగా ఈ తలలో ఈ సోరియాసిస్ లాగా ఉందండి ఓకే చెప్పండి ఏమంటే పూర్తిగా ఎప్పుడు ఉండదు ఒక 2 3 నెలలకు ఒకసారి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఓకే సిద్ధు గారు బాగా ఒంట్లో హీట్ చేసినప్పుడు బాగా ఎక్కువ వస్తుంది మేడం బాగా కనిపిస్తుంది మీ వయసు ఎంత అండి సొల్యూషన్ అనుకుంటారని మీ ఏజ్ ఎంత అండి 28 ఇయర్స్ 28 ఇయర్స్ ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడుతున్నారు నాకు ఒక 10 ఇయర్స్ నుంచి ఉందండి 10 ఇయర్స్ అంతకంటే ఎక్కువ లేదు ఈ మధ్య కొంచెం ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది ఏ రకమైన మెడిసిన్స్ వాడుతున్నారండి మెడిసిన్ అంటే ఏం తీసుకోలేదు మేడం అంటే పెద్ద ఇబ్బందిగా ఏం లేదు కాకపోతే ఒంట్లో వేడి చేసినప్పుడు మాత్రం బాగా ఇబ్బందిగా ఉంటుంది తలలోనే ఉందా ప్రాబ్లము బాడీలో ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందా ఎక్కడ ఎక్కడ లేదు మేడం ఓన్లీ ఓకే ఓన్లీ తలలోనే ఉంది చూడండి మీరు అంటే ఓకే సోరియాసిస్ ప్రాబ్లం అనేది అంటే మన లైఫ్ స్టైల్ కి చాలా దగ్గరగా ఉంటుందండి కొంతమంది లోపల సోరియాసిస్ అనేది తలలో ఉండి బాడీ మొత్తం స్ప్రెడ్ కావడానికి అంటే స్పాన్ ఆఫ్ టైం అంటే విత్ ఇన్ 3 మంత్స్ 1 ఇయర్ లోపలే మిగతా బాడీలో ఎక్కడో చోట ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కొంతమంది లోపల మీరు అన్నట్టుగా తలలోనే అప్పుడప్పుడు కనపడడము తగ్గడము మళ్ళీ రావడం అనేది జరుగుతుంటుంది ఇది ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే సోరియాసిస్ ప్రాబ్లం అనేది మనము మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు టెన్షన్కి స్ట్రెస్కి లోనైనప్పుడు లోపల మూడో పొర నుంచి వేగవంతంగా కొన్ని లక్షల మిలియన్ సెల్స్ పైపరకు వచ్చి చేరుతూ ఉంటాయి ఇలా అధికంగా వచ్చిన సెల్స్ అనేవి పొట్టు పొట్టుగా రాలిపోతుంటాయి సో మీ విషయంలో కూడా మీ లైఫ్ స్టైల్లో అప్పుడప్పుడు వచ్చిన మానసిక ఒత్తిడులకు స్ట్రెస్కి కొద్ది రోజులు వచ్చినట్టు అనిపించడము మళ్ళీ తగ్గడము అనేది జరుగుతుంది కాబట్టి మీరు స్ట్రెస్కి దూరంగా ఉంటూ హ్యాపీ లైఫ్లో ఉంటూ రోగనిరోధశక్తి ఏదైతే పనిచేయడం విధానంలో మార్పు జరిగిందో దాన్ని ఇంప్రూవ్ చేసుకునే విధానంలో మెడిసిన్స్ తీసుకుంటే పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుందండి శ్రీకాకుళం నుండి చంద్రమోహన్ ఉన్నారు చంద్రమోహన్ గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి చంద్రమోహన్ గారు చెప్పండి నమస్కారం అండి చెప్పండి మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు నా చేతి మీద కాల్ మీద చిన్న పొరల్లా వచ్చింది మేడం గారు ఎక్కడ కాళ్ళ మీద ఫేస్ మీదనా అండి చేతుల వేళ్ళ మీద చేతుల మీద ఓకే చెప్పండి దాని గురించి ఆయుర్వేదిక్ కూడా హోమియో మెడిసిన్స్ వాడుతున్నాం మేడం గారు ఓకే ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారండి ఒక 3-4 ఇయర్స్ అండి 3-4 ఇయర్స్ కి ఇబ్బంది పడుతున్నారు
హోమియో మెడిసిన్స్ వాడుతున్నా అన్నారా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతున్నారా ఆ హోమియో మెడిసిన్స్ ప్రెజెంట్ మెయింటైన్ చేస్తాం అంటే ఎలా ఉందండి అది వాడుతుండగా కొన్ని రోజులు తగ్గుతున్నట్టు ఉంటుంది కొన్ని రోజులు మళ్ళీ చేతి పైన కాలు పైన వచ్చినట్టు వస్తుంది మేడం కదా మీకు ప్రాబ్లం ఏమని చెప్పారండి సొరీస్ అండి ప్రాబ్లం లేదు ఒక 1 ఇయర్ వరకు మెడిసిన్ వాడితే క్లియర్గా తగ్గుతుంది అన్నారు ఓకే చూడండి మీకు కాళ్ళకు చేతులకి వచ్చిన సోరియాసిస్ ని ఆ వచ్చిన ప్రదేశాన్ని బట్టి మనము ప్లాంటర్ పామర్ సోరియాసిస్ గా పరిగణిస్తారండి మెడిసిన్స్ వాడడము ఎంత ముఖ్యమో కొద్దిగా అంటే మీ లైఫ్ స్టైల్లో సోరియాసిస్ ఈ సమస్య రాకముందు ఏదో ఒక రకమైన కారణంలో మీరు ఒత్తిడికి లోనవడం వల్ల మీ రోగనిరోధకశక్తి డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చిన ప్రాబ్లం కాబట్టి లైఫ్ స్టైల్లో కొద్దిగా మార్పు చేసుకొని సైడ్ ఎఫెక్ట్ లేని హోమియో మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటే పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ ప్రకాశం నుండి సుబ్బారెడ్డి ఉన్నారు సుబ్బారెడ్డి గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి ప్రాబ్లం ఏంటో చెప్పండి హలో మేడం ఆ సుబ్బారావు గారు చెప్పండి హలో మాకు 23 ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ అయిందండి ఓకే చెప్పండి అది జరిగిన 6 మంత్ తర్వాత మాకు చిన్న చిన్న ఒక మత్తటాకు ఏర్పడింది ఓకే అంతకుముందు నేను సేల్స్ వర్కర్ ఉన్నానండి బార్ నంబర్ షాప్ లో 23 ఇయర్స్ అప్పుడు మీకు మ్యారేజ్ అయ్యింది తర్వాత ఒక అంటే మీ చిన్న ప్రాబ్లం అర్థం కాలేదు నాకు ఆ 23 సంవత్సరాల వయసున మ్యారేజ్ అయ్యిందండి ఓకే మ్యారేజ్ నా 6 మంత్ కి క్యాన్సర్ మచ్చ వచ్చింది ఎక్కడ మచ్చ వచ్చిందండి బాడీలో మేడం బాడీ లోపల మచ్చ వచ్చింది ఓకే చెప్పండి అది కనుక్కోవడానికి నాకు 6 మంత్ పట్టింది సిరియస్ అని ఓకే ఇంకా ఇంగ్లీష్ మందు వాడాము నెల్లూరులో ఓకే మీ ఇప్పుడు ప్రెజెంట్ గా మీ వయసు ఎంత అండి 29 మేడం 29 ఇయర్స్ ఓకే చెప్పండి మా సంవత్సరానికి 3 నెలలు విపరీతం వచ్చిందండి మేడం చలికాలంలో ఓకే దీనికి శాశ్వతంగా పరిష్కారం ఉంటుందా శాశ్వత పరిష్కారము ఖచ్చితంగా ఉంటుందండి మీరు గత 5 సంవత్సరాలుగా సోరియాసిస్ ప్రాబ్లం తోని ఇబ్బంది పడుతున్నారు రెండోది వచ్చేసి సోరియాసిస్ అనేది గాలిలో దుమ్ము వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ప్రాబ్లం కాదండి మన లోపల రోగనిరోధకశక్తి ఏదైతే ఉందో అది పనిచేసే విధానంలో మార్పు వల్ల మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గడము పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది పైపూత మందులు తాత్కాలికంగా మీకు రిలీఫ్ ఓరియంటెడ్ మందులు కాకుండా మీకు రోగనిరోధకశక్తి ఏదైతే డ్యామేజ్ అయిందో దానిని ఇంప్రూవ్ చేసుకునే విధానంలో ఒక కోర్స్ ప్రకారంగా మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ అనంతపురం నుండి రాజేశ్వరి ఉన్నారు రాజేశ్వరి గారు డాక్టర్ ప్రగతిరెడ్డి ఉన్నారు మాట్లాడండి రాజేశ్వరి గారు చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి మేడం మా ఆయనకి ఒక 10 ఇయర్స్ నుంచి ఉంది అది ఏమి వాడినా కూడా పోవడమే లేదు ఎందుకు మేడం అది సోరియాసిస్ ప్రాబ్లం అనేది 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది మా దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తగ్గే ప్రాబ్లం ఖచ్చితంగా పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుందండి సోరియాసిస్ అనేది దేని బేస్ మీద వచ్చింది అనే దాని మీద మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుందండి సోరియాసిస్ ప్రాబ్లము రోగనిరోధకశక్తి డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చిన ప్రాబ్లం కాబట్టి రోగనిరోధకశక్తిని మెరుగుపరుచుకునే విధానంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్లస్ లైఫ్ స్టైల్లో సోరియాసిస్ రాకముందు తన లైఫ్లో ఒక ఏదో రకమైన మానసిక ఒత్తిడి అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు సోషల్గా కావచ్చు ఎనీ అదర్ రీజన్ దీని విషయంలో సోరియాసిస్ సమస్య వచ్చింది అనే కారణాలన్నింటిని ఎనలైజ్ చేసుకొని వాటికన్నిటికీ దూరం ఉంటూ సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ని మీ అంటే హోమియోపతిలో మెడిసిన్స్ ఇచ్చే విధానము మనస్తత్వము శరీరతత్వము రెండూ బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇస్తారు కాబట్టి ఈ మెడిసిన్స్ కోర్స్ని ఒక క్రమ పద్ధతిలో వాడుతూ ఉంటే ఖచ్చితంగా తగ్గుతుందండి నెక్స్ట్ కరుణ ఉన్నారు హైదరాబాద్ నుండి కరుణ గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి హలో కరుణ గారు చెప్పండి ప్రెజెంట్ గా ఏ మెడిసిన్స్ వాడుతున్నారండి
ప్రెజెంట్ గా మెడిసిన్స్ ఏం వాడుతున్నారు మీరు? హోమియోపతి వాడుతున్నాం. ఓకే, ఎలా ఉండండి? తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. హోమియోపతిలో తగ్గడము మళ్ళీ రావడం అనేది జరగదండి. హోమియోపతిలో మెడిసిన్స్ ఇచ్చే విధానము అంటే మీ మనస్తత్వము శరీరతత్వము రెండు బేస్ చేసుకొని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కూడా ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మీకున్న సివియారిటీని బట్టి ఒక కోర్స్ ప్రకారంగా మెడిసిన్స్ వాడుతూ ఉంటే స్లోగా తగ్గడం అనేది జరుగుతుంది. దానితో పాటుగా ఏదైతే రోగనీయ శక్తి డ్యామేజ్ అయిందో అది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది మెడిసిన్స్ తీసుకోవడంతో పాటుగా. రెండోది వచ్చేసి మీ లైఫ్ స్టైల్లో సోరియాసిస్, ఏ విషయంలో మీకు సోరియాసిస్ సమస్య వచ్చింది అంటే ఫ్యామిలీ పరంగా సోరియాసిస్ సమస్య వచ్చిందా, ఇంకా ఎనీ అదర్ రీజన్, ఏదో ఒక రీజన్ బేస్ చేసుకొని సోరియాసిస్ సమస్య వచ్చింది కాబట్టి ఆ అంశాలన్నిటికీ దూరం చేస్తూ మీరు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఒక కోర్స్ ప్రకారంగా వాడుతూ ఉంటే పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుందండి. డాక్టర్, జనరల్గా ఏ ఏజ్ వాళ్ళల్లో మనం ఈ సోరియాసిస్ ప్రాబ్లం చూడొచ్చు? అంటే కిడ్స్లో కూడా వస్తూ ఉంటుందా? అంటే సోరియాసిస్ సమస్య అనేది మానసిక ఒత్తిడికి లోనవ్వడం వల్ల, రోగనీయ శక్తి డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం కాబట్టి మనము జనరల్గా ఒక 25 ఇయర్స్, 35 ఇయర్స్, 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ లోపలనే ఎక్కువ కేసెస్ చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది 15 ఇయర్స్, 12 ఇయర్స్, 16 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ లోపల కూడా సోరియాసిస్ సమస్యను ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. దాని అంటే లైఫ్ స్టైల్లో వాళ్ళకు వచ్చిన అంటే మానసిక ఒత్తిడి, స్ట్రెస్, అంటే మనకేదైనా సమస్య వచ్చినప్పుడు వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేకపోవడము, వాళ్ళగా వాళ్ళే ఆలోచించుకోవడము, వీ అన్ని కారణాల వల్ల వాళ్ళ ఏదైతే స్ట్రాంగ్ రోగనీయ శక్తి ఏదైతే ఉందో అది స్లోగా తగ్గడము, అది ఇంకొక ప్రాబ్లంగా దారితీయడం. కొంతమందికి సోరియాసిస్ సమస్య, కొంతమందికి తెల్ల మచ్చలు, కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్, కొంతమందికి ఎస్ఎల్ఈ, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ శ్రీకాకుళం నుండి జ్యోతిర్మయి ఉన్నారు. జ్యోతిర్మయి గారు చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. చెప్పండి జ్యోతిర్మయ గారు, చెప్పండి. నమస్తే అండి మేడం గారు. నాకు సోరియాసిస్ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది మేడం గారు. అది కాళ్ళకి చేతులకి లేదు, ఒక్క తల్లో హెవీగా ఉంటది. నైట్ యూరిన్ ప్రాబ్లం వస్తుంది మేడం గారు. ఒకసారి 9 గంటలకు స్టార్ట్ అయితే పడుకునేటప్పటి వరకు వస్తుంటది. తల్లో విపరీతమైన డాండ్రఫ్ అనమాట, ఇంకా అసలు ఇంత పచ్చిలో వచ్చేస్తుంటది. జ్యోతిర్మయ గారు, ఏం లేదు, కాళ్ళకు ఉంది, 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది మేడం గారు. హోమియో వాడుతున్నాను. మీ వయసు ఎంతండి? 35 ఇయర్స్ మేడం గారు. 35 ఇయర్స్. యూరిన్ ప్రాబ్లం అంటున్నారు కదా, దానికి సంబంధించిన మీరు ఏమైనా పరీక్షలు చేయించుకోవడము, డాక్టర్ గారిని కలవడం ఏమైనా జరిగిందా అండి? జరిగిందండి. షుగర్ ఏం లేదు. ఈ మధ్యన ఎస్బిఎల్ అని, హోమియోలో ఎస్బిఎల్ అని కంపెనీ ఇచ్చారు. ఇచ్చాక బీపీ స్టార్ట్ అయింది మేడం గారు. అది వాడిన 4 డోసెస్ తర్వాత 160-140 బీపీ అప్ అండ్ డౌన్ చూపిస్తుంది. వీక్లీ వన్స్ చెక్ చేస్తారు డాక్టర్ గారు. యూరిన్ పరీక్షల్లో మీకు షుగర్ లేదని చెప్పారు, దాంతో పాటుగా బ్లడ్ యూరియా లెవెల్స్ ఏమైనా చెక్ చేయించుకున్నారా? చేయించుకున్నానే. టోటల్ గా HbA1c అని చేయించాను మేడం గారు. ఒక కిడ్నీ ప్రొఫైల్ అన్ని చేయించారా? కిడ్నీ కూడా చేయించాలా? రీనల్ ప్రొఫైల్ అన్ని, కొన్ని రకాల పరీక్షలు ఉంటాయండి, అవి చేయించుకోవడంతో పాటుగా ప్రజెంట్ గా మీరు సోరియాసిస్ విషయంలో ట్రీట్మెంట్ విధానం అనేది మీ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది మీ మనస్తత్వము శరీరతత్వము రెండు బేస్ చేసుకొని డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సు కూడా ఒక క్రమ పద్ధతిలో మీ మనస్తత్వానికి శరీరతత్వానికి దగ్గర దగ్గర మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా 2 ఇయర్స్ బ్యాక్ మీకు దేని విషయంలో మీకు సోరియాసిస్ సమస్య వచ్చింది అనే అంశాలన్నిటిని ఎనలైజ్ చేసుకొని ఆ అంశాలకన్నిటికీ అంటే స్ట్రెస్ రిలేటెడ్గా ఏవైతే అంశాలు ఉంటాయో వాటికి అన్నిటికీ దూరంగా ఉంటూ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఒక కోర్స్ ప్రకారంగా తీసుకుంటే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ మచిలీపట్నం నుండి సుబ్రహ్మణ్యం ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు డాక్టర్తో మాట్లాడండి. హలో మేడం. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. అది నాకు ఒక 6-7 ఇయర్స్ నుంచి సోరియాసిస్ మేడం. ఓకే చెప్పండి. అది తల్లో పొట్టు రాల్సింది మేడం బాగా. ఓకే. మళ్ళీ బీపీ అనకుండా కొంచెం ఒకసారి వస్తుంది మేడం ప్లేస్ లో. ఓకే సుబ్రహ్మణ్యం గారు, మీరు ఏం చేస్తుంటారు? అది బీటెక్ కంప్లీట్ అయింది మేడం. ఓకే, బీటెక్ కంప్లీట్ అయింది. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడుతున్నారు సోరియాసిస్ సమస్యతోన? ఒక 7 ఇయర్స్ నుంచి పడుతున్నాను. 7 ఇయర్స్. మీరు చాలా చిన్న ఏజ్ లో సోరియాసిస్ సమస్యను తెచ్చుకున్నారు. రెండోది వచ్చేసి మీకు సోరియాసిస్ సమస్య
అనేది ఒక కోర్సు ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వాడడం ద్వారా పర్మనెంట్ గా తగ్గాల్సిన ప్రాబ్లము 7 టు 8 ఇయర్స్ నుంచి ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ప్లస్ చెప్పండి ఇంకా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ప్రాబ్లమ్స్ అంటే వీపెల్ గాని వస్తున్నా అసలు ఇంత ముందు ప్రైవేట్ యూస్ చేశా గాని దాని వల్ల వీపెల్ అనిపిస్తుంది ఏంటి అర్థం కాలేదు బీపీ అంటున్నారా మేడం ఇందాక మీరేమో సమస్య చెప్పారు కదండి అది పుట్రాల్సింది మేడం తలలో ఓకే ఓకే తలలోనే ఉందా బాడీలో ఇంకెక్కడైనా ఉందా అండి అది వెనకల బ్యాక్ సైడ్ బీపీ వెనకల కొంచెం ఓకే ఓకే ఒకటి చూడండి సోరియాసిస్ అనేది బయట గాలిలో దుమ్ము వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ప్రాబ్లం కాదు మనము మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు మన రోగనిరోధక శక్తి డ్యామేజ్ అవ్వడం వల్ల లోపల పొర నుంచి ఒక క్రమపద్ధతిలో కణాలు తయారు కాకుండా కొన్ని లక్షల మిలియన్ సెల్స్ పై పొరకు వచ్చి చేరడం వల్ల ఆ పెచ్చులు అనేవి పొట్టు పొట్టుగా రాలిపోతుంటాయి ఈ సమస్యని మనం సోరియాసిస్ సమస్యగా పరిగణిస్తాము సోరియాసిస్ సమస్యని పర్మనెంట్గా తగ్గించుకోవడానికి లైఫ్ స్టైల్లో సోరియాసిస్ సమస్య ఎలా వచ్చింది దానికి దారితీసిన అంశాలు ఏంటివి అనేవి పరిగణలోనికి తీసుకొని ఆ అంశాలన్నిటికీ దూరం చేస్తూ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని ఒక కోర్స్ ప్రకారంగా వాడితే పర్మనెంట్గా తగ్గుతుందండి ఇది హెరిడిటరీగా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది చాలామంది తల్లిదండ్రులకు సోరియాసిస్ సమస్య ఉంటే మా పిల్లలకు ఏమైనా వస్తుందేమో అనే అపోహ అనేది జనరల్గా ఎక్కువ ఉంటుందండి కాకపోతే మన పేరెంట్స్కి ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా మనకు రావాలనేది అయితే ఏమీ ఉండదు అన్లెస్ అంటీలు వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు టెన్షన్కి లోనైనప్పుడు రోగనిరోధక శక్తి చాలా అంటే స్ట్రాంగ్ ఉన్న సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది ఓకే నెక్స్ట్ విజయవాడ నుండి సత్యశ్రీ ఉన్నారు సత్యశ్రీ గారు మాట్లాడండి హలో సత్యశ్రీ గారు చెప్పండి హలో నమస్తే అండి నమస్తే అండి చెప్పండి ఇప్పుడు నాకు ఒక 2-3 నెలల నుంచి ఎండ్లోకి వస్తేనండి ఒళ్ళు చేతుల మీద ఇక్కడ మెడ కింద కొంచెం దురదలు పొక్కులు పొక్కులుగా వస్తుందండి ఓకే అదేమన్నా బాగా ఎండగా ఉన్నప్పుడు బాగా దురద వస్తుందండి ఓకే మామూలుగా చల్లగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏం ఉండదు మీరు దురదలు అంటున్నారు కదా అక్కడ ఉన్న దురదల నుంచి ఏదైనా పొట్టు పొట్టుగా రాలిపోవడము స్కిన్ అనేది ఊడిపోవడం ఏమైనా జరుగుతుందా అండి అలా ఏమి లేదండి కాకపోతే కొంచెం తగ్గించుకోవడం ముడతలుగా వస్తుందండి శరీరం ఓకే అంతేనండి ముడతలుగా వస్తుంది దురద కూడా ఎక్కువ ఉండదండి లైట్ గా ఓకే కాళ్ళు చేతులకు బాగా ఎక్కడెక్కడ దురద ఉంటుందండి కాళ్ళు చేతులక ఇంకెక్కడ కాళ్ళు చేతులండి చేతులకి ఓకే కాళ్ళకి ఇంకెక్కడా లేదు చేతులు కొంచెం మెడ కింద బాగా ఎండగా ఉన్నప్పుడు ఎండలోకి వెళ్తే బాగా పొక్కులుగా వస్తుందండి చూడండి స్కిన్ సెన్సిటివిటీని బట్టి కొన్ని రకాల అంటే రక్త పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందండి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఈ అంటే ఐజీ లెవెల్స్ పెరగడం వల్ల మన లోపల హైపర్ సెన్సిటివిటీని బట్టి అంటే మనం సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మనకు పడినప్పుడు లేకుంటే వాటర్ చేంజ్ అయినప్పుడు స్కిన్ మీద అనేది ఎలర్జీ లాగా వచ్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు కరెక్ట్గా రీజన్ అంటే డయాగ్నోస్ చేసుకుని దాని రిలేటెడ్గా మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా తగ్గుతుందండి నెక్స్ట్ భీమవరం నుండి విజయ ఉన్నారు విజయ గారు డాక్టర్ ప్రగతి రెడ్డి ఉన్నారు మాట్లాడండి హలో మేడం విజయ గారు చెప్పండి మా పాపకి 13 ఇయర్స్ అండి ఓకే చెప్పండి తల్లో అలా పొట్టు కింద రాల్సిందండి 5 మంత్స్ నుంచి ఓకే చెప్పండి హోమియోపతి వాడితే ఎక్కువ అవుతుందంటారండి తగ్గుతుందా హోమియోపతి వాడడం వల్ల ఎక్కువ అవ్వడము ఇంకేదో మెడిసిన్స్ వాడడం వల్ల తగ్గడము ఇంకేదో చేయడం వల్ల అనేది అలా ఉండదండి సోరియాసిస్ సమస్య అనేది ఒకసారి వచ్చినప్పుడు మనకు అంటే పాప చాలా చిన్న ఏజ్ అంటున్నారు 13 సంవత్సరాలు అంటున్నారు 13 సంవత్సరాలలో వచ్చే ప్రాబ్లం అయితే కాదు పాపకు ఏ రకమైన మానసిక ఒత్తిడి ఏదైనా ఉందా స్కూల్ పరంగా ఇంకేదైనా ఎనీ అదర్ రీజన్లో తను ఏదైనా ఇబ్బందిగా ఫీల్ అవుతుందా అనే అంశాలన్నింటినీ కౌన్సిలింగ్ చేస్తూ పాపకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి పాప మానసిక అంటే మనస్తత్వము శరీరతత్వము రెండూ బేస్ చేసుకుని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ఒక కోర్స్ ప్రకారంగా మెడిసిన్స్ తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుందండి మీరు చాలా రోజుల నుంచి సోరియాసిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు చాలా రకాల మెడిసిన్స్ వాడడం ద్వారా కొద్ది రోజులు తగ్గినట్టు అనిపిస్తుంది కదా
సడన్ గా ఆ మెడిసిన్స్ అన్ని ఆపడం ద్వారా మన మెడిసిన్స్ వాడడం స్టార్ట్ చేస్తే లోపల ఏదైతే 3 టు 4 మంత్స్ 1 ఇయర్ నుంచి ఏదైతే సోరియాసిస్ ప్రాబ్లం ఒత్తి పెట్టబడ్డదో అదంతా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మెడిసిన్స్ వాడడం వల్ల పెరగడం అనేది అలా జరగదండి నెక్స్ట్ కదిరి నుండి హసీనా ఉన్నారు హసీనా గారు చెప్పండి మాట్లాడండి డాక్టర్ ఉన్నారు నమస్తే మేడం నమస్కారం అండి చెప్పండి మాయన్కి 36 సంవత్సరాలు మేడం ఓకే చెప్పండి అర్చేతులు నైట్ అయితే నవ్వ అంటే నవ్వ మేడం ఓకే ఏం ఎక్కడెక్కడ నుంచి వాడతా అండి మేడం ఒక 3.5 సంవత్సరం నుంచి అట్లా మేడం అరచేతులెల్లా దురద అంటున్నారు ఆ చర్మం అనేది పొట్టు పొట్టుగా ఏమైనా రాలు పడుతుందా అండి రాలుతా ఉంది మేడం పొట్టు ఇట్లా నవ్వి నవ్వ చేతులకే ఉందా కాళ్ళకు కూడా ఉందా అండి కాళ్ళకి లైట్ గా మచ్చ మచ్చ ఒక పావలా మచ్చ మాదిరిగా అట్లా వస్తుంది మేడం ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఒక సంవత్సరం 3 నెలల నుంచి మేడం ఓకే ప్రెజెంట్ గా ఏం మెడిసిన్స్ వాడుతున్నారు అట్లా వాడతానే ఉన్నా మేడం ఒకసారి దగ్గర పోయి తగ్గలేదనేసేది మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర పోయి అట్లా కంటిన్యూగా వాడతానే ఉన్నా మేడం హోమియోపతిలో కూడా వాడినాం మేడం చూడండి హోమియోపతి మెడిసిన్స్ వాడడము ఎంత ముఖ్యమో సోరియాసిస్ సమస్య అనేది మన లోపలనే మనం ఒత్తిడికి లోనవడం వల్ల వచ్చే సమస్య కాబట్టి మనం కూడా లైఫ్ స్టైల్లో కొన్ని రకాల మార్పులు చేసుకొని సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ని అంటే సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ రూపంలో వాడితే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుందండి తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లోపల బిడ్డకు కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది చాలామంది భయపడుతూ ఉంటారు డ్యూరింగ్ ప్రెగ్నెంట్ టైంలో సోరియాసిస్ వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సోరియాసిస్ వచ్చిన అంటే చాలామందికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి హార్మోన్స్ చేంజ్ అవ్వడము ప్లస్ కొన్ని రకాల మానసిక ఒత్తిడులు అంటే ఫ్యూచర్ అంటే మనం పిల్లల్ని ఏ విధంగా పెంచాలి కొన్ని రకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తోన సరిగా అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేనప్పుడు సోరియాసిస్ సమస్య చాలామంది లేడీస్కి వచ్చే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీలో మదర్కి సోరియాసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు పిల్లలకు ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉండదు వాళ్ళు అంటే ఏ రకమైన ఒత్తిడికి లోనవుతున్నారో ఆ అంశాలన్నింటినీ దూరం చేసుకుంటూ ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని ఒక కోర్స్ ప్రకారంగా వాడితే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది సోరియాసిస్ అనేది కొన్ని కొన్ని ఏరియాస్లో మీన్స్ తలలో అండ్ ఫింగర్స్ పైన లిప్స్ పైన ఫీట్కి బొట్టన వేలి మీద వస్తే అంత తొందరగా తగ్గదు స్ప్రెడ్ అవుతుంది అని అంటూ ఉంటారు ఎంతవరకు కరెక్ట్ అంటే కొన్ని టిపికల్ ఏరియాస్లో వచ్చిన సోరియాసిస్ అంత త్వరగా తగ్గదు అంటారు అంటే సోరియాసిస్ సమస్య వచ్చేసి ఇందాక మనం అన్నట్టుగా కాళ్ళకు చేతులకి సోరియాసిస్ సమస్య ప్లాంటర్ పామర్ సోరియాసిస్ ఏదైతే ఉంటుందో మిగతా సోరియాసిస్ సమస్యలు అంటే టైప్స్తోనే గమనిస్తే ఈ సోరియాసిస్ సమస్య అనేది తగ్గడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది సోరియాసిస్ సమస్యను ఖచ్చితంగా తగ్గించుకోవాలి పర్మనెంట్గా తగ్గించుకోవాలి చాలా ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాము 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము అనేవాళ్ళే మనకు ఎక్కువ కనిపిస్తున్నారు ఒక సమస్య అనేది ఇయర్స్ కొద్దీ మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రెండోది వచ్చేసి అంతకుముందు మనమే ఈ సోరియాసిస్ సమస్యతోనే ఇబ్బంది పడలేదు సడన్గా మన లైఫ్లోకి వచ్చిన సమస్యని మనము పర్మనెంట్గా 100% తగ్గించుకునే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకొని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని ఒక కోర్స్ ప్రకారంగా తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది న్యూక్లియస్ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది న్యూక్లియస్ హోమియోపతిలో ట్రీట్మెంట్ విధానము సోరియాసిస్ కావచ్చు తెల్లమచ్చలు కావచ్చు ఇంకా ఎనీ అదర్ ప్రాబ్లం కావచ్చు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని అంటే మనస్తత్వము శరీరతత్వము రెండూ బేస్ తీసుకొని ఒక కోర్సు ప్రకారంగా మెడిసిన్స్ ఇవ్వడంతో పాటుగా అంటే వాళ్ళకు ఈ ప్రాబ్లం రావడానికి దారితీసిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని కరెక్ట్గా కౌన్సిలింగ్ ఇస్తూ తగ్గించే అవకాశం ఉంటుందండి సోరియాసిస్తో బాధపడే వాళ్ళు కొంచెం డైట్ ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు అండ్ దట్ హోమియోపతి మెడిసిన్ వాడుతున్నప్పుడు పథ్యం పాటించాలి అంటారు ఎంతవరకు కరెక్ట్ ఎలాంటి డైట్ తీసుకోవాలి సోరియాసిస్ కావచ్చు ఇంకా ఎనీ అదర్ ప్రాబ్లం కావచ్చు వాళ్ళకి ప్రత్యేకమైన ఫలానా ఫుడ్ తినాలి ఫలానా ఫుడ్ అవాయిడ్ చేయాలనేది ఏమీ ఉండదు మొదటి నుంచి మనం అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తిన్న వాళ్ళము సడన్గా ఫలానా ఫుడ్ తీసుకోవద్దు అనేది ఏమీ ఉండదు కాకపోతే సోరియాసిస్ విషయంలో కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అంటే దురదని పెంచే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో చికెన్ చేపలు గోంగూర కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మనకు దురదని పెంచే ఏవైతే ఉంటాయో అవి కొద్ది రోజులు అవాయిడ్ చేస్తే దురద పెరగడం వల్ల ప్యాచెస్ ఇంక్రీజ్ కావడము మైండ్ డిస్టర్బ్ కావడము అగైన్ రోగనిశక్తి డ్యామేజ్ అవ్వడము
వాళ్ళకి సోరియాసిస్ పెరిగినట్టుగా అనిపించడం, ఇలా విసిఎస్ సైకిల్ లాగా వాళ్ళకి సోరియాసిస్ పెరగడం అనేది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొద్ది రోజులు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. ఎంత టైం పడుతుంది సోరియాసిస్ తగ్గడానికి? సోరియాసిస్ తగ్గడానికి మన లోపల అంటే మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము, ఏ రకమైన మెడిసిన్స్ వాడినాము ప్రీవియస్గా, మన రోగనిశక్తి ఎంతవరకు డ్యామేజ్ అయింది అనే దాన్ని బట్టి ఒక 1-2 ఇయర్స్ కోర్స్ ప్రకారంగా మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. రైట్. సోరియాసిస్తో బాధపడేటప్పుడు మెడిసిన్ వాడిన తర్వాత తగ్గిపోయి మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత అగైన్ వస్తుంది అని చెప్తున్నారు కొంతమంది కాలర్స్ కూడా, ఎందుకు వస్తూ ఉంటుంది ఇలాగ, అలా వచ్చే ఛాన్స్ ఎందుకు ఉంటుంది? సోరియాసిస్ అనేది మనము మానసిక ఒత్తిడికి లోనవ్వడం వల్ల వచ్చే సమస్య కాబట్టి మనము ఒక కోర్స్ ప్రకారంగా మెడిసిన్స్ వాడి రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకునే విధానంలో ట్రీట్మెంట్ తీసుకొని మన లైఫ్ స్టైల్లో మనం చేంజ్ చేసుకుని మళ్ళీ ఎప్పుడైనా అనుకోని సంఘటనల్లో మనము ఆ అంశాన్ని అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని అంతే తీవ్రంగా ఆలోచిస్తూ మనము రోగనిరోధక శక్తిని ఇంకా మళ్ళీ ఫర్దర్గా డ్యామేజ్ చేసుకుంటే ఎక్కడో ఒక దగ్గర చిన్న ప్యాచ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన లైఫ్ స్టైల్లో సమస్యని సమస్యగా తీసుకొని దాని గురించి ఆలోచించకుండా దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నంలో మన లైఫ్ డీల్ చేస్తే సోరియాసిస్ సమస్య అనేది మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. రైట్. న్యూక్లియస్ హోమియోపతి ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఇందాక అంటే కాల్స్తో ఏదైతే మాట్లాడుతున్నారో 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము, మా దగ్గర 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న సోరియాసిస్ పేషెంట్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడి రకరకాల మందులు వాడుతూ ప్లస్ ఆ మందుల ప్రభావం అంటే సైడ్ ఎఫెక్ట్ కూడా వాళ్ళ శరీరంలో ఉండిపోవడం వల్ల సో మెనీ కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్టెన్షన్ కావచ్చు, ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి సోరియాసిస్ ఫస్ట్ మనకి తెలిసినప్పుడు మనము అంటే సోరియాసిస్ రాకముందు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనము సోరియాసిస్ సమస్య ఎందుకు వచ్చింది అనే అంశాలని పరిగణలోకి తీసుకొని లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని ఒక కోర్స్ ప్రకారంగా తీసుకొని ఒక మంచి ఫిజిషియన్ దగ్గర హోమియో మెడిసిన్ని ఒక సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ని ఒక కోర్స్ ప్రకారంగా వాడితే ఖచ్చితంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాల్టి క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.